హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జై స్వరాజ్య టీవీ ఆఫ్ఘనిస్తాన్ని గెలిచిన భారతరాజు అప్పటి నుంచే రెండు దేశాల మధ్య సత్సంబంధాలు అనేక దశాబ్దాలుగా ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించడానికి అమెరికా నుంచి బ్రిటన్ రష్యా వరకు ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పటి వరకు ఎవరూ విజయవంతం కాలేదు ఇప్పుడు తాలిబన్లు మళ్ళీ ఈ దేశంలో ఆధిపత్యం చలాయిస్తున్నారు దీంతో దేశమంతటా భయాందోళనలు నెలకొన్నాయి అయితే చరిత్రలో రక్తం చెందించకుండా ఆఫ్ఘనిస్తాన్ను జయించిన భారతరాజు గురించి ఎవరికీ తెలిసి ఉండదు అతడు కేవలం ఐదు వందల ఏనుగుల సహాయంతో అప్పటి ఆఫ్ఘనిస్తాన్ని గెలిచి చూపించాడు ఆఫ్ఘనిస్తాన్ ను జయించడంలో ఇప్పటి వరకు ఎవరూ విజయవంతం కాలేదని అందరికీ తెలుసు కానీ భారతదేశ రాజు చంద్రగుప్త మౌర్య ఎటువంటి యుద్ధ వ్యూహాలను ఉపయోగించకుండా ఆఫ్ఘనిస్తాన్ను జయించి భారత సరిహద్దుల్లో విలీనం చేశాడు చరిత్రకారులు ఈ సంఘటనను ఒక భారతీయ రాజు సాధించిన మొదటి ప్రధాన దౌత్య విజయంగా పరిగణిస్తారు భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు ఈనాటివి కావు అనేక దశాబ్దాల నాటివి ఈ రెండు దేశాలు సింధులోయ నాగరికత్వం సంబంధం కలిగి ఉన్నాయి ఉత్తర ఆఫ్ఘనిస్తాన్లో ప్రవహించే అముదర్య నదిలో సింధు కాలనీ ఉంటుంది దీనిని వాణిజ్యం కోసం ఉపయోగించేవారు జస్టిస్ గ్రీక్ రోమన్ చరిత్రకారుడు ప్లూటార్క్ భారత పాలకుడు చంద్రగుప్త మౌర్య అలెగ్జాండర్ మధ్య సంబంధం గురించి వివరించారు అలెగ్జాండర్ జనరల్ సెల్యూకస్ ఒకప్పుడు ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్లో కాందహార్ను జయించి పశ్చిమ భారతదేశ శివార్లో చేరుకుంటానని బెదిరించాడు అటువంటి పరిస్థితిలో దేశ సరిహద్దును రక్షించడానికి చంద్రగుప్త మౌర్య కూడా సరిహద్దు చేరుకున్నాడు ఈ సమయంలో ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది ఈ యుద్ధం ఒక ఒప్పందంతో ముగుస్తుంది దీని ప్రకారం సెల్యూకస్ ఆఫ్ఘనిస్తాన్ను మూడు వందల ఐదు బీసీలో చంద్రగుప్త మౌర్యకు అప్పగించాడు ఈ యుద్ధం తర్వాత మౌర్య రాజవంశం ప్రాచీన గ్రీకు సామ్రాజ్యం మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడ్డాయి చరిత్రకారుల ప్రకారం గ్రీకు సామ్రాజ్యం కాందహార్ ఆఫ్ఘనిస్తాన్ చంద్రగుప్త పాలనను అంగీకరించింది ఈ స్నేహానికి బదులుగా చంద్రగుప్తుడు పావులతో పాటు ఐదు వందల ఏనుగులు సేవకులు కొన్ని వస్తువులు ధాన్యాన్ని గ్రీస్కు అందించాడు గ్రీస్ రాయబారి మెగాస్తనీస్ మౌర్య ఆస్థానానికి నియమింపబడ్డాడు మెగాస్తనీస్ చంద్రగుప్తుని కాలంలో ఇండికా అనే పుస్తకాన్ని రాశాడు అప్పట్లో ఆ పుస్తకం బాగా ప్రాచుర్యం పొందింది ఆనాటి సమాచారం అంతా ఆ పుస్తకంలోనే ఉంది చంద్రగుప్త మౌర్య మనవుడు అశోకుడు గొప్ప చక్రవర్తి ఇతను కూడా ఆఫ్ఘనిస్తాన్ ను పాలించాడు అశోక చక్రవర్తి కారణంగా ఆఫ్ఘనిస్తాన్ లో బౌద్ధ మతం వ్యాపించింది సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు భారత్కు ఆఫ్ఘనిస్తాన్కు అప్పటి నుంచే సత్సంబంధాలు ఉన్నాయని దీని కారణంగానే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు పడుతున్న కష్టాలలో ఆపన్నహస్తం భారత్ నుంచి వస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం జై స్వరాజya టీవీకి సబ్‌స్క్రైబ్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్‌స్క్రైబ్ స్వరాజ్ టీవీ జై స్వరాజ్య టీవీ జై స్వరాజ్య టీవీ ప్లీజ్ సైన్ అప్ ఫర్ యూబ్లెడ్ 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 యాప్ లో సైన్ ఇన్ అవ్వండి రక్తదానం చేయండి